మహాకవి పోతను రచించిన శ్రీమద్ భాగవతములోని గజేంద్ర మోక్షంలోని కొన్ని ముఖ్య ఘట్టములను కళ్ళకు కట్టినట్లుగా వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా మహాకవి పోతను తినిగించిన శ్రీమద్ భాగవతములోని గజేంద్ర మోక్షము ఒక అద్భుతమైన ఘట్టము. ఇప్పుడు మనము ఆ గజేంద్ర మోక్షము నుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములకు సంబంధించిన భాగవత పద్యములను, ఆ పద్యములకు వివరణను తెలుసుకుందాము. నీరాట వనాటములకు పోరాటం ఎట్లు కలిగే పురుషోత్తము చే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖ మహర్షితో ఈ విధముగా ప్రశ్నిస్తున్నారు. స్వామి, నీటిలో బతికే జీవి మొసలి, అడవిలో సంచరిస్తుంది ఏనుగు, అందులోనూ అది భద్రగజం, మరి ఆ రెండింటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు ఆ గజేంద్రుడి యొక్క ఆరాటమును ఎలా పోగొట్టి రక్షించాడో తెలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. మనము గనుక గమనించినట్లయితే నీరాట, పోరాట, ఆరాట, ఘోరాట అనే పదములు ఈ పద్యమునకు ఎంతో అందమును చేకూర్చాయి. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకములు వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగదోదన్యత్వంబున భూరి భూధరధరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలిపడి కాతారావగాహార్ధమై. ఆ అడవిలోని ఏనుగులు ఇతరులను కన్నెత్తి చూడలేనంత అది భీకరమైనవి. ఆ విధముగా వధించిన ఏనుగులను కొన్ని కొండ గుహల నుండి విహారం కోసం బయటకు వచ్చి దప్పిగొని జల క్రీడల కోసం సరస్సుల వైపు నీటి గాలి వాలుని బట్టి నడిచాయి. అంధకారమెల్ల అద్రిగుహాంతర వీధులందు పగలు వెరచి దాగి ఎడరు వేచి సంధ్యనినుడు వృద్ధతనున్న వెడలెనగ గుహలు వెడలెదరులు. కొండ గుహల నుండి ఆ ఏనుగులు బయలుదేరిన తీరు ఎలా ఉందంటే, చీకట్లో గుంపులు పగలంతా సూర్యునికి భయపడి కొండ గుహలలో దాగి సాయంకాలము సూర్యుని శక్తి సన్నగిలడం గమనించి బయటకు వచ్చాయా అన్నట్లుగా ఉన్నది. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.